ఈ వీడియోలో మినపగారెలు పెరుగావిడ ఎలా తయారు చేయాలో చూడండి. అవి తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: మినపగుళ్ళు, ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, సాల్ట్, ఆయిల్, వాటర్, పెరుగు, పాలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూడండి. ముందుగా ఒక బౌల్లో మినపగుళ్ళను తీసుకుని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాటర్ పోసి వాటిని 6-8 గంటల వరకు నానబెట్టుకోవాలి. 8 గంటలు నానిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్, కోల్డ్ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. కోల్డ్ వాటర్ పోయటం వలన పిండి పొంగుతుంది. పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. గారెలు చేసుకునే ముందు ఆ పిండిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కావాలంటే వేసుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పిండిని ఇలా వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఏదైనా ఒక కవర్ తీసుకొని దానిని వాటర్తో రబ్ చేయాలి. ఆ తర్వాత ఇలా పిండి ముద్దను పెట్టుకొని కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోండి. వాటిని ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అలా చేసుకోవటం వలన అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుంటే గారెలు రెడీ అయిపోతాయి. వీటిలో ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా చేసుకుంటే ఇవి బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని చట్నీ లేదా సాంబార్ దేనితో తిన్నా కూడా బాగుంటుంది. పెరుగావిడ తయారు చేసే విధానం చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. వాటిని మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ముందుగానే వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దానిని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత దానిలో ఎండుమిర్చి, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దానిలో కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో పెరుగును వేసుకోవాలి.
ఇప్పుడు దానిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పెరుగులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దానిలో తిరగమూతను వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చిని పచ్చిగా కన్నా ఇలా ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్ మిల్క్కి 1 కప్ వాటర్ చొప్పున వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవడ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మిల్క్ వాటర్ మిక్స్ చేసుకున్న దాన్ని పక్కనే ఉంచుకోండి. ఇప్పుడు ఆ పిండిని వడల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గారెలు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి. గారెలు ఫ్రై అయిన తర్వాత వాటిని ఇలా మిల్క్లో వేసుకోవాలి. చాలామంది ఓన్లీ వాటర్లో కూడా వేసుకుంటారు, కానీ మిల్క్లో వేసుకోవటం వలన కొంచెం స్వీట్నెస్ వచ్చి బాగుంటుంది. గారెలన్నింటినీ ఇలా మిల్క్లో వేసుకొని 1-5 మినిట్స్ సోక్ చేసుకోవాలి. అలా చేసుకుంటే అవి సాఫ్ట్ అవుతాయి. అవి సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులో వేసుకొని సోక్ చేసుకోవాలి. చూశారు కదా, ఇక్కడ చూపించినట్లుగా ఇలా వాటర్లో వేయటం వలన మెత్తగా అవుతాయి. వాటిని పెరుగులో వేసిన తర్వాత 3-4 అవర్స్ అలా ఉంచండి. ఆ తర్వాత తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగులో ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకండి. ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. గారెలన్నీ పెరుగులో మునిగేలాగా చూసుకోండి. ఇలా చేసుకుంటే పెరుగు ఆవడ రెడీ అయిపోతుంది. అలా 3-4 అవర్స్ వడ అనేది పెరుగులో ఉండటం వలన అది పెరుగుని పీల్చుకుంటుంది. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఫర్దర్గా పోస్ట్ చేసి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.